అంకలేశ్వరం అది ఎందుకు పనికిరాదు, నీకు అంతో ఇంతో తెలంగాణకి ఏమైనా అక్కడికొచ్చే ప్రాజెక్ట్ అంటే ఇది ఒక్క ప్రాజెక్టే, ఇది కేవలం చాలా తక్కువ ఖర్చుతో అయితే అన్న ఉద్దేశంతో. ఆల్రెడీ కాలువలు రెడీగా ఉన్నాయి, కాలువలు రెడీగా ఉన్నాయి, నువ్వు కట్టగట్టి కాలువల కేసుడే, చెన్నూరు వరకు పోయినాయి కెనాల్స్ కట్టగట్టి కాలువల కేసేటువంటి ఈ ప్రాజెక్టుని అలా అన్నగారు ఇక్కడ ఒక 150 కోట్లతో ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టింది మూడు ఏడా కొండాయిపేట ఇరిడ కాదన్న లిఫ్ట్ అనుకని నాటకాలు ఈ కాల్వలతో వారే దానికి లిఫ్ట్ ఇరిగేషన్ ఏందను లిఫ్ట్ అంటేనే లిఫ్ట్ ఇరిగేషన్ అంటేనే గ్లాస్ ఎత్తి తాగుడు మరి అది బంద్ అయినాయి మరి దాని కోసం ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా చేసిందంటే నమ్మిచ్చిండు మనల్ని కేసీఆర్ అంటేనే కేసీఆర్ అంటేనే కే అంటేనే కమిషన్లు ఆయన పేర్లనే ఉంది కే అంటేనే కమిషన్లు చీ అంటే చీటరు ఆర్ అంటే రాక్షసుడు కమిషన్లు చీటరు రాక్షసుడు ఈ రాక్షసునితో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అనేకమైన అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఈ రాష్ట్రం మళ్ళీ మామూలు స్థితికి చేరాలన్నా ఈ దొంగ పైన ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పైన ఆయన పరిపాలన పైన సంపూర్ణ విచారణ జరగాలి ఈ కుటుంబాన్ని దిష్టపోయి జైల్లేయాలి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఆయన బినామీల ఆస్తులన్నీ తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వశపరచుకోవాలి రాష్ట్ర ఖజానాలో జారీ చేయాలి కాంగ్రెస్ పేరు వచ్చినా ఏమొచ్చినా ఇంకా దీనికి ఆయన అసెంబ్లీలో ఇగ్రం పెట్టి చూపించి చెప్తా ఉన్నాడు అధ్యక్ష దీన్ని డిపిఆర్ మార్చాలన్నా వద్దా రీడిజైన్ చేయన్నా వద్దా కేసీఆర్ తెలివిలేదు డప్పిస్తలేదు దొంగ ఏక్ నెంబర్ దొంగ తెలంగాణ ప్రజల రక్తం దాగుతున్న దొంగ తీన్మార్ మల్లన్నగా ఇక్కడ సందర్శనకు వచ్చింది ఏంటంటే ఈ ప్రాజెక్టును ఈ పక్క పంటే పోతా ఉంది ఆదిలాబాద్ ఆనుకొని ఇటు వార్దా కానీ వెనుగంగ కానీ ప్రాణహిత కానీ మూడు కలిసేటువంటి ఈ ప్రాంతంలో పుష్కలమైన నీటి లభ్యత ఇక్కడ 100 అడుగుల లోతు నీళ్లు ఎప్పటికి పారుతుంటే ఎప్పుడన్నా ఎండిపోగా చూసినా నీటి లభ్యత లేదని మోసం చేస్తూ చేసినటువంటి కార్యక్రమాన్ని ఆపాలి కేసీఆర్ ఈ దొంగతనం ఆపాలి ఇక్కడ ప్రాణహిత చెవెల్లా ఏదైతే ప్రాజెక్టు ఉందో దాంట్లో ఇప్పటికే 10,000 కోట్లు ఖర్చు పెట్టి కాలువలు రెడీగా ఉన్నాయి మిగతా వాటిని కూడా పూర్తి చేసి 2 లక్షల ఎకరాలకు ఇక్కడ నీళ్ళు ఇవ్వాలి కాలువల కాడ తీసుకున్న భూములు ఇయ్యమని రైతులైతే అంటలేరు నువ్వు పని చేయకపోతే మా భూమి మాకు ఇవ్వంటారు అంతే అంటారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేసే డిమాండ్ ఒకటే నీ చిత్తశుద్ధి ఏంది ఈ ప్రాజెక్టు పైన సంపూర్ణమైనటువంటి ప్రకటన నిర్దిష్టమైన ప్రకటన అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేయాలి అవును రెండు రైతులు రెండు